Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ko yellow media vaayimpudu start. Janasena adhineta Pawan Kalyan pai yellow media vitrekanga dose penchutondi. Marina Pawan vaikhari valla yellow media tama dose nu penchutondi. Aa penchutunna dose ku rendu karanalu kanapadutunnayi. మొదటిదేమో చంద్రబాబు నాయుడు నుండి పవన్ దూరంగా జరుగుతున్నారని, ఇక రెండోదేమో బీజేపీతోనే ఉంటారనే అనుమానం పెరిగిపోతుండటం. ఈ రెండు అనుమానాలతో పవన్ కు వ్యతిరేకంగా చర్చలు మొదలైపోయాయి. ఎల్లో మీడియాకు 3-4 ఛానళ్లు ఉన్నాయి. వీటిల్లో రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆస్థాన విద్వాంసులను పిలిపించి ప్రతిరోజు తిట్టించడమే ఎల్లో మీడియా పని. తమ ఛానళ్లలో నిర్వహిస్తున్న డిబేట్లను జనాలు ఎంతమంది చూస్తున్నారు, చూస్తున్న వాళ్లల్లో ఎంతమంది నమ్ముతున్నారు అన్నది యాజమాన్యాలకు అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి కాకపోతే మరోసారైనా తమ డిబేట్లను జనాలు పట్టించుకోకుండా ఉంటారా, నమ్మకపోతారా అని పదే పదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అలాంటి ఒక ఛానల్లో తాజాగా జరిగిన డిబేట్లో పవన్ విశ్వసనీయతనే ప్రశ్నించారు. పవన్ కు అసలు ఏమాత్రం క్రెడిబిలిటీ లేదని తేల్చేశారు. 4 ఏళ్లుగా బీజేపీకి పవన్ మిత్రపక్షంగా ఉన్నప్పుడు లేని అభ్యంతరం సడన్ గా ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే చంద్రబాబుతో కాకుండా పవన్ బీజేపీతోనే ఎన్నికలకు వెళతారనే సమాచారం ఉందేమో. అందుకనే ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో పవన్ అంటకాగడం ఏంటంటూ విశ్లేషకుడు మండిపోయారు. విభజన హామీలపై ఒకప్పుడు బీజేపీని నిలదీసిన పవన్ ఇప్పుడు ఎన్డీఏతో నడవడంతో జనాలలో ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుందా అని అడగడమే విచిత్రంగా ఉంది. ఏపీని బీజేపీ సర్వనాశనం చేస్తున్నా పవన్ ఎందుకు నిలదీయలేదని విశ్లేషకుడు నిలదీయడమే ఆశ్చర్యంగా ఉంది. పవన్ 4 ఏళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నారన్న విషయాన్ని విశ్లేషకుడు మర్చిపోయారు. పవన్ కి క్రెడిబిలిటీ లేదని తెలిసినా మరింతకాలం ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే టీడీపీ ప్లస్ జనసేన కలిసి ఎన్నికలకు వెళతాయని అనుకున్నారు. అందుకనే పవన్లోని లోపాలను క్రెడిబిలిటీని ఎల్లో మీడియా ప్రశ్నించలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నుండి దూరం జరుగుతున్నారన్న అనుమానం మొదలైందో వెంటనే పవన్ కు క్రెడిబిలిటీ లేదని గుర్తుకొచ్చింది. బీజేపీతోనే పవన్ ఎన్నికలకు వెళతారని కన్ఫర్మ్ అయితే అప్పుడు పవన్ పై ఇంకెంత బురద జల్లుతారో చూడాలి.